జాన్ 21 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు నిర్మాత వాల్మీకి గారు రామ్దాన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై సో మరి ఇలాంటి టైంలో వరల్డ్ వైడ్ తెలుగు కన్నడ బైలింగ్వల్ లో వస్తున్నటువంటి ఈ చిత్రం రిలీజ్ అవబోతుందంటే చిన్న విషయం కాదు సో అందరూ కూడా దండిపాల్యం రియల్ దండిపాల్యం అంటే ఇవాళ రేపట్లో ఎంత నాచురల్ గా కాన్సెప్ట్ ఉంటే అంత బాగా ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు మరి అలాంటి రియలిస్టిక్ పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్నటువంటి రియల్ దండిపాల్యం ని అందరూ కూడా జనవరి 21 థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వాల్మీకి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో లాంగ్వేజెస్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ ని అందించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు అందరికీ నమస్కారం దండిపాల్యం సిరీస్ మన కన్నడలో గాని తెలుగులో గాని ఎంత సంచలనం సాధించాయో అందరికీ తెలిసింది ఇప్పటికీ ఆ క్రేజ్ ఉంది కానీ ఇది రియల్ దండపాల్యం అనే టైటిల్ పెట్టి రియల్ గా ఆ దండపాల్యం సిరీస్ కి మించి ఈ సినిమా చేశారనే విషయాన్ని మన ట్రైలర్ చూస్తే అర్థమైంది సో అంత అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్ రాగిని గతంలో ఎన్నో సినిమాలు చేశారు ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఈ సినిమాలో కనిపించింది ఇప్పుడు ట్రైలర్ మనం చూసాం ట్రైలర్ చాలా బాగుంది సో వాల్మీకి గారికి నా ఆల్ ది బెస్ట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అలాగే వరుసగా ఆయన రియల్ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఆ రియల్ స్ట్రాంగ్ బిజినెస్ చేసుకుంటేనే వరుసగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే పొట్టేశ్వర స్వామి గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ పుట్టస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ అందరికీ నా నమస్కారాలు మన రామ్దన్ మీడియా వారు మన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేదానికి మొత్తము సహకారం ఇచ్చి మొత్తము చేస్తున్నారు అలాగా సినిమా కూడా చాలా బాగా వచ్చింది తప్పక అందరూ చూడాలి అని నేను కోరుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడ సభ ఏర్పాటు చేసినందుకు పర్మిషన్ ఇచ్చినట్లయితే ప్రసాద్ లాల్ గారికి ముఖ్యంగా ఇదంతా ఒక మీడియా సోదరులందరినీ ఒక చోటికి గ్యాదర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఒక మంచి సినిమాని ప్రమోట్ చేసే విధంగా ఒక అవకాశం కల్పించినటువంటి మన పిఆర్ఓ రమేష్ గారికి అండ్ మన ఆహ్వానాన్ని మన్నించే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సురేష్ కొండేటి గారికి అలాగే వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్ పుట్టస్వామి గారికి మా సోదరులందరికీ ధన్యవాదాలు రియల్ దండపాల్యం దండపాల్యం అనేటువంటి సిరీస్ మనకందరికీ విదీపన అవి ఎంతటి ఘన విజయాన్ని సాధించినవి అనేది మనం అందరం చూసిందే దాని గురించి మనం కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు కొన్ని ప్రతి సినిమాలో కొన్ని కల్పితాలు ఉంటాయి కొన్ని పాత్రలు సినిమా కోసం కల్పించినవి ఉంటాయి కానీ ఈ రియల్ దండపాల్యం అనేటువంటి సినిమా నిజ జీవితంలో మన చుట్టుపక్కల ఎలా అయితే జరుగుతుంటుందో అలాగే ఉంటుంది సినిమా మన పక్కింట్లో జరుగుతున్నట్టు మన ఎదురింట్లో జరుగుతున్నట్టు ఆ కథని మనం కలర చూస్తున్నట్టు ఫీల్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది థియేటర్లో ప్రతి ఆడియన్స్ యొక్క ఏబిసి అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ మహేష్ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అండ్ హీ జస్టిఫైడ్ అండ్ హీ హానర్డ్ ది జాబ్ అలాగే ఈ సినిమా జనవరి 21న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి రామ్దాన్ మీడియా వర్క్స్ డెసిషన్ తీసుకోవడం జరిగింది మీరందరూ ఎగ్జిబ్యూటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆడియన్స్ కానీ ప్లీజ్ దయచేసి మీరు రెడీగా ఉండండి 21వ తారీఖు జనవరి రియల్ దండపాల్యం రియల్ గానే మీ అందరినీ అలరించబోతుందని నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను మంచి సినిమాను ఆదరించేటువంటి మన తెలుగు ఆడియన్స్ ముందుకి ఈ రియల్ దండపాల్యం రామ్దాన్ మీడియా వర్క్స్ బ్యానర్ పైన రానుంది దయచేసి మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి సినిమాను ఆదరిస్తారు ఆదరించాలి మీరు అందరూ ఆదరిస్తేనే ఇంకా నాలుగు ఇలాంటి సినిమాలు తీసేటువంటి ధైర్యం కానీ ఆ ఊపు కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కానీ ఉంటుంది దయచేసి మనం అనుకుంటాం మంచి సినిమాలు ఎందుకు తీయట్లేదు ఎందుకు ఈ ఓవర్ ఫైటింగ్స్ ఓవర్ బడ్జెట్లు ఎందుకు చేస్తున్నారు మంచి నార్మల్ సినిమా ఎందుకు చేయలేకపోతున్నారు అని అడిగేటువంటి వాటికి సమాధానం ఇదే ఈ రియల్ దండపాల్యం లాంటి సినిమాలని ఇదే
ఈ ప్రజానికం ఎప్పుడైతే ఆదరిస్తుందో అప్పుడు ఇటువంటి అంటే నార్మల్ మన చుట్టుపక్కల జరిగేటువంటి కథాంశాలు కూడా చాలా హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలు రావాలంటే మాకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇవ్వాలంటే మీరందరూ చూసి దాన్ని ఆదరించాలి. ఆదరించినప్పుడే ఇలాంటి సినిమాలకి మంచి ఇంకా గొప్ప సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి ఫెస్టివల్ని అవగానే రియల్ దండుపాలెం అనేటువంటి సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా కోసం దయచేసి మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ఒక్కసారి టైం చూసుకోండి. ఒక్క షో ప్రతి ఒక్కరు ఈ సినిమాని తప్పకుండా చూడాలి. అది డిటిఎస్ ఎఫెక్ట్స్ లో మన 5.1 థియేటర్ లో చూస్తేనే దీని ఇంపాక్ట్. నార్మల్ గా మనం అనుకుంటాం ఓటీటీ వచ్చినట్టు చూద్దాంలే అని, కానీ ఎప్పుడు కూడా సినిమా అనేది ఇట్స్ అ మీడియా వేర్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. అది మీ చుట్టుపక్కల ఫీల్ అవ్వాలి. మీ బ్యాక్ సైడ్ రావాలి, ఫ్రంట్ రావాలి, సైడ్ రావాలి, విజన్ ఉండాలి. అందుకే థియేటర్లు ఎన్ని లక్షలు కోట్లు పెట్టి మనం థియేటర్లు పెడతాం. ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా వచ్చింది, సరే చూద్దాం. ఓటీటీ టీవీలో వచ్చినప్పుడు చూద్దాం, కానీ కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. అటువంటి కోవలకు వచ్చేటువంటి సినిమాని రియల్ దండుపాలెం. దయచేసి మీరందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసి ఆదరిస్తారని